నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం నవంబర్ 8, 2024 శుక్రవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడిలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, శరత్ ఋతువు, కార్తీక మాసం, శుక్లపక్షం. సూర్యోదయం 6:07 సూర్యాస్తమయం 5:35. మరి ఈరోజు తిథి అంటే అదే సమయం వరకు ఉంది, ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి కార్తీక శుక్ల సప్తమి, సప్తమి తిథి నవంబర్ 7 గురువారం రాత్రి 8:47 అండి. నవంబర్ 8 శుక్రవారం రాత్రి 7:45 వరకు సప్తమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి కార్తీక శుక్ల అష్టమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది, ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ. ఉత్తరాషాఢ నక్షత్రం నవంబర్ 8 శుక్రవారం 9:18 వరకు ఉంటుంది. తదుపరి శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మకర రాశి. మకర రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు మకర రాశిలోకి చెందుతారు. యోగం శూల 8:27 వరకు. తదుపరి గండ రేపు తెల్లవారుతే, అనగా శనివారం తెల్లవారుతే 6:37 వరకు. తదుపరి వృద్ధి కరణం గర 12:21 వరకు. తదుపరి వణిజ రాత్రి 11:58 వరకు. తదుపరి విష్టి భవ. చూస్తారు కదండి, ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం 1:12 నుండి 2:45 వరకు. దుర్ముహూర్తం 8:18 ఉదయం 9:04 వరకు. తిరిగి దుర్ముహూర్తం 12:07 12:52 వరకు. రాహుకాలం 10:30 12:00 వరకు. యమగండం 3:00 4:30 వరకు. గుళిక కాలం 8:00 9:21 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారుతే 4:45 తెల్లవారుతే 5:33 వరకు. అమృత గడిలో రాత్రి 10:31 నుండి రాత్రి 12:03 వరకు. అభిజిత్ ముహూర్తం 11:37 12:22 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఈరోజు ప్రశ్న అనేది చూద్దాము. హనుమంతుడు లంఘించిన సముద్రం పొడవు ఎంత? ఆప్షన్ A 50 యోజనములు, ఆప్షన్ B 150 యోజనములు, ఆప్షన్ C 100 యోజనములు. ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ప్రశ్న అడగాలంటే అశ్వరాయపేట ఇన్స్టా పేజ్లో మీ ప్రశ్నను తెలుగులో అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్న, వాలి సుగ్రీవుల రాజ్యం పేరు ఏమిటి? కిష్కింద అండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు పిల్లల్ని అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు కార్తీక మాసం 7వ రోజు అండి. ఈరోజు నుండి ప్రతిరోజు కార్తీక మాసం ఏ రోజు ఏ దానాలు ఏ పూజలు చేయాలనేది కూడా వివరిస్తానండి. ఈ కార్తీక మాసం 7వ రోజు సప్తమి. ఈరోజు సూర్యదేవుని పూజించవలసి ఉంటుందండి. ఈరోజు సూర్యదేవుని పూజించడం వల్ల ఆయుష్ ఆరోగ్యం పెరుగుతాయండి. అదేవిధంగా ఈరోజు తినకూడని పదార్థాలు ఉసిరి అండి. మరి ఈరోజు చేయవలసిన దానము గోధుమలు, పట్టు వస్త్రం, బంగారం అనేది మన శక్తి కొలది వీటిలో ఏదున్నా దానం చేయాలండి. ఇవి చేయడం వల్ల మనకి దీర్ఘాయుష్, మనకి అనారోగ్య సమస్యలు ఏమన్నా కూడా తొలగుతాయి. ఈ కార్తీక మాసం 7వ రోజు చేయవలసిన విధులు. అదేవిధంగా ఈరోజు అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవం. మరియు దర్శకుడు బిఎన్ రెడ్డి గారు మరియు కమీడియన్ ఏవిఎస్ గారి వర్ధంతి ఈరోజు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. ఈరోజు వివాహాలు చేయటానికి మరియు పెళ్ళికొడుకును కానీ పెళ్ళికూతురుని కానీ తయారు చేయడానికి మరియు పెళ్ళికి సంబంధించిన వస్త్రాలు కానీ వాహనాలు కానీ బంగారం కానీ కొనుగోలు చేయడానికి మరియు గోధుమ రాయి వేయటానికి మరియు నిశ్చితార్థం చేసుకోవడానికి మరియు పెళ్లి చూపులకు వెళ్ళటానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు గృహప్రవేశం చేయడానికి, అదేవిధంగా శంకుస్థాపనలు చేయడానికి, ద్వారబంధం ఎత్తడానికి కూడా ఈరోజు చాలా మంచిది. మరియు ఇళ్ల స్థలాలకైనా ఇల్లులకైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, వాటికి సంబంధించి అడ్వాన్సులు ఇవ్వాలన్నా, నూతన ఉద్యోగంలో జాయిన్ అవ్వాలన్నా, మరియు
నూతన ఉద్యోగాలకు సంబంధించి లేదా వాటికి ఎగ్జామ్స్ రాయాలన్నా ఈరోజు చాలా మంచిదండి. మరియు ఈరోజు అక్షరాభ్యాసం, బారసాల చేయడానికి, విగ్రహ ప్రతిష్ట చేయడానికి, ఉపనయనం చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు షాపులు ఓపెనింగ్ చేయడానికి, బోర్లు తీయడానికి, స్లాబులు వేసుకోవడానికి, ఏవైనా ఎలక్ట్రానిక్ వస్తువులు ఓపెనింగ్ చేయాలన్నా లేదా కొనుగోలు చేయాలన్నా కూడా ఈరోజు చాలా మంచిది. మరియు సత్యనామూర్తి వ్రతం కానీ, రుద్రాభిషేకాలు కానీ, యాగాలు కానీ, వాస్తు పూజలు కానీ కూడా చేసుకోవడానికి ఈరోజు చాలా మంచిది. చూసారు కదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.